హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీవికె రైల్వేస్ ఈ వీడియోలో మచిలీపట్నం కర్నూలు సిటీ మచిలీపట్నం మధ్య నడుస్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు గురించి తెలుసుకుందాము సో కర్నూలు నుండి ఇతర రాష్ట్ర రాజధాని నగరాలకు ఎక్కువ రైలు సౌకర్యాలు ఉన్నాయి అంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు మరియు కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరుకు కర్నూలు నుండి ఎక్కువ రైలు సౌకర్యాలు ఉన్నాయి కానీ కర్నూలు నగరం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నగరాలైన విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలకు కర్నూలు నుండి ఒక్క డైరెక్టు రైలు సౌకర్యం కూడా లేదు ఒకవేళ కర్నూలు నగర ప్రజలు కర్నూలు నుండి డైరెక్ట్గా ట్రైన్లోనే విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలకు చేరుకోవాలంటే గుంటూరుకు రైల్లో ప్రయాణించి అక్కడి నుండి వేరొక రైలు ద్వారా మాత్రమే విజయవాడ విశాఖపట్నం నగరాలకు చేరుకోవాల్సి ఉంటుంది కోస్తా ప్రాంతంలో ప్రధాన నగరాలలో భాగమైన గుంటూరు నగరానికన్నా కనీసం కర్నూలు నుండి రెండు రైలు సౌకర్యాలు ఉన్నాయి ఇక విజయవాడ విశాఖపట్నం నగరాలకైతే కర్నూలు నుండి డైరెక్టు రైలు అన్న మాటే లేదు అంటే ఇంతవరకు కూడా కర్నూలు నుండి విజయవాడ విశాఖపట్నం నగరాలకు ఒక్క డైరెక్ట్ రైలు కూడా లేదు సో కరోనా వైరస్ వచ్చిన తర్వాత అన్ని రైళ్లు రద్దయిన విషయం అందరికీ తెలిసిందే ఆ తర్వాత కొద్ది కొద్దిగా తిరిగి అన్ని రైళ్లు పునః ప్రారంభించేటప్పుడు స్పెషల్ రైలుగా ప్రారంభించిన విషయం కూడా అందరికీ తెలిసినదే ఈ స్పెషల్ రైలులో భాగంగానే మచిలీపట్నం కర్నూలు మధ్య ఒక స్పెషల్ రైలుని ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది ఈ క్రమంలోనే ఏప్రిల్ రెండవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం శనివారం నాడు మొట్టమొదటిగా మచిలీపట్నం నుండి కర్నూలుకు ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించబడింది అలాగే ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆదివారం నాడు కర్నూలు నుండి మచిలీపట్నంకు ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది ఈ స్పెషల్ రైలు వలన కర్నూలు నుండి విజయవాడ మధ్య డైరెక్టు రైలు కనెక్టివిటీ ఏర్పడింది ఇది కర్నూలు నగర ప్రజలు కాస్త ఆనందించాల్సిన విషయమే ఇక ట్రైన్ యొక్క వివరాలలోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో సిక్స్ సెవెన్ మచిలీపట్నం కర్నూలు సిటీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రైలు మచిలీపట్నంలో ప్రతి మంగళ గురు శనివారాలలో ఉంటుంది ఈ రైలు మచిలీపట్నంలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది కర్నూలుకు వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ కర్నూలు సిటీ మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతి ఈ రైలు కర్నూలులో ప్రతి ఆది బుధ శుక్రవారాలలో ఉంటుంది ఈ రైలు కర్నూలులో రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది మచిలీపట్నంకి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్స్ యొక్క స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ రైళ్లు గుడివాడ విజయవాడ గుంటూరు నర్సరావుపేట దొనకొండ మార్కాపూర్ రోడ్ ఖమ్మం గిద్దలూరు నంద్యాల డోన్ రైల్వే స్టేషన్లో ఆగుతాయి అలాగే ఈ ట్రైన్ డోన్ రైల్వే స్టేషన్లో లోకల్ రివర్స్ చేయాల్సి ఉంటుంది మచిలీపట్నం నుండి కర్నూలుకు వెళ్ళేటప్పుడు ఈ రైలు తీసుకునే సమయం వచ్చేసి పదమూడు గంటల ముప్పై నిమిషాలు అలాగే కర్నూలు నుండి మచిలీపట్నంకు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ తీసుకునే సమయం వచ్చేసి పదకొండు గంటల ఐదు నిమిషాలు ఇక ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఈ రైలు యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకు నలభై ఐదు కిలోమీటర్లు అలాగే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకు నూట పది కిలోమీటర్లు ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో నడుస్తుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో ఒక సెకండ్ ఏసీ కోచ్ ఒక థర్డ్ ఏసీ కోచ్ తొమ్మిది స్లీపర్ కోచ్లు ఐదు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు ఉంటాయి మొత్తం పద్దెనిమిది కోచ్లు ఉంటాయి ఇక ఈ రైలు యొక్క టికెట్ ప్రైజ్ విషయానికి వస్తే మచిలీపట్నం కర్నూలు కర్నూలు మచిలీపట్నం మధ్య సెకండ్ ఏసీ కోచ్ వచ్చేసి పదకొండు వందల ఇరవై రూపాయలు థర్డ్ ఏసీ కోచ్ వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు స్లీపర్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలు జనరల్ వచ్చేసి నూట అరవై రూపాయలు ఉంటుంది ఈ ట్రైన్కు ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో నైన్ ఫైవ్ మచిలీపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ మరియు జీరో సెవెన్ జీరో నైన్ సిక్స్ తిరుపతి మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది ఈ ట్రైన్ ప్రారంభించిన మొదట్లో మచిలీపట్నం నుండి డోన్ వరకు ఎలక్ట్రిక్ లోకోకోతో నడిచేది డోన్ నుంచి కర్నూలుకు డీజిల్ లోకోతో నడిచేది ఆ తర్వాత కర్నూలు డోన్ మధ్య విద్యుదీకరణ పనులు పూర్తయిన తర్వాత ఈ రైలు పూర్తిగా ఎలక్ట్రిక్ లోకోతోనే నడుస్తోంది ఏదైతేనే కర్నూలు నుండి వి విజయవాడకు డైరెక్ట్గా ఒక రైలు అయితే ఉంది కదా అనుకోవడం ఆనందకరమైన విషయమే కానీ అది కూడా చాలా రోజులు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది స్పెషల్ రైలు మాత్రమే అంటే కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది శాశ్వతంగా అయితే ఉండదు సో ఎందుకంటే మచిలీపట్నం నుండి కర్నూలుకు వెళ్ళేటప్పుడు ఈ రైలు నడిచే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ముప్పైవ తేదీ అలాగే కర్నూలు నుండి మచిలీపట్నంకు వెళ్ళేటప్పుడు నడిచే లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ అంటే ఈ ట్రైను ఈ నెలాఖరి కల్లా యథాస్థితిగా నడవడం అనేది ఉండదు ఈ ట్రైన్ ని ఏప్రిల్లో ప్రారంభించినప్పటికీ కేవలం రెండు మూడు వారాలే నడుస్తుంది అని దక్షిణ మధ్య రైల్వే అనింది కాకపోతే ఈ ట్రైన్కు ఉన్న డిమాండ్ వల్ల ఈ ట్రైన్ ని పొడిగిస్తూ పొడిగిస్తూ వచ్చింది సో ఇప్పటికైతే ప్రస్తుతం ఈ రైలు యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటో తేదీ సో ఆ తర్వాత సంక్రాంతి స్పెషల్ రైలు అని ఈ రైలుని ఇంకా పొడిగిస్తుందో లేదంటే ఈ రైలుని రద్దు చేస్తుందో దక్షిణ మధ్య రైల్వేకే తెలియాలి నేను ఈ రైలు నడపడం వలన కర్నూలు నగర ప్రజలకి విజయవాడ వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ ట్రైన్ వచ్చేసి స్పెషల్ ట్రైన్గా కాకుండా మామూలుగా ఎక్స్ప్రెస్ ట్రైన్గా నడిపితే బాగుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం కర్నూలు సిటీ మధ్య కాకుండా విశాఖపట్నం కర్నూలు సిటీ మధ్య నడిపితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది సో ఒకవేళ మచిలీపట్నం కర్నూలు మచిలీపట్నం మధ్యనే ఈ రైలుని నడపాలి మచిలీపట్నం నుండి కర్నూలు వెళ్ళడానికి అలాగే కర్నూలు నుండి మచిలీపట్నం వెళ్ళడానికి ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే అప్పుడు దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం కర్నూలు సిటీ మధ్య మరొక స్పెషల్ ఎక్స్ప్రెస్ని కానీ లేదంటే ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ ప్రవేశపెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏదైతే నేను కర్నూలు సిటీ విశాఖపట్నం మధ్య ఒక డైరెక్టు స్పెషల్ ట్రైన్ని కానీ ఒక వీక్లీ ట్రైన్ని కానీ నడపాలా వద్దా అనేది అంతా కూడా దక్షిణ మధ్య రైల్వేలోనే వాళ్ళు అనుకుంటేనే జరుగుతుంది సో మన అయితే ఏం లేదు సో ఇవి ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ మచిలీపట్నం కర్నూలు సిటీ మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ యొక్క వివరాలు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్